हाय वेलकम बैक विलेश शेषु कुकिंग चैनल आदरिस्तुन्न प्रति ओक्करिकी मा हृदयपूर्वक नमस्कारंलु इवाल चिकेन तोने ओक मंची चक्कनैन रेसिपी चेशानु चाला अंटे चाला बागुंटुंदि फ्रेंड्स एव्वरु कूडा मिस् कावद्दु ओक्कसारी नोट्लो पेट्टुकोगानी वेन्नला करिगिपोये विधंगा ఈ కూరను తయారు చేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన కిచెన్లోకి వెళ్దామా. స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి ముందుకు దాని కొద్దీ వేడెక్కనిచ్చి ఎండుమిరపకాయలు జీడి నూక, ఈ జీడి నూక అనేది పచారి కొట్టుల్లో కానీ చిల్ల రంగుల్లో కానీ ఎడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్. వీటిని కాస్త అలా ఎరడాలుగా వేయించుకునేసి ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. దీన్ని కాస్త చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా అనాస పువ్వు, లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు. దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. నేనైతే చికెన్ని నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లో పసుపు, సాల్ట్, కారం, స్పైసీ ఎంత అవసరమో అంత వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి దాన్ని కూడా చల్లుకున్నాను. నిమ్మకాయని రెండు దెబ్బలుగా కోసుకునేసి అందులో గింజలు తీసి రెండు దెబ్బలను అయితే పిండాను. మీకు కావాల్సి ఉంటే సగమైన పిండి కోసేం కాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగంత నూనె దీన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే నిమ్మ దెబ్బలు రెండు వేసుకుంటే ఏంటంటే ఒక కాయ మొత్తం వేసుకుంటే కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది చికెన్, అందుకోసమని. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఊరబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని పెద్ద సైజులో కట్ చేసుకున్న టమోటాలని వీటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి తగినంత నూనె పోసుకునేసి సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని అందులో వేసుకునేసి వీటిని కూడా లైట్గా ఎర్రాలుగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వీటిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరుసుకునేసి వీటిని వేసుకుంటే సరిపోద్ది, కట్ చేయని అవసరం లేదు. దీని కొరక మంచి కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందాక ఊరబెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. కిందకి మీదకి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిసాక దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టి కాసేపు బాగా డమ్ అనగనివ్వాలి. అప్పుడేమవుద్దంటే కింద మీద సెమట్లు బట్టి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం టమోటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకునేసి ముక్కలు మొత్తానికి పట్టే విధంగా నూనెలో బాగా ఫ్రై అయ్యే విధంగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి దాన్ని బాగా సెమట్లు వచ్చేంత వరకు బాగా డమ్ అనగనివ్వాలి. ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. కొద్దిగానే ఆ గిన్నెలో నీళ్లు పోసుకునేసి అది కూడా కలిపేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా ఉడికింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏంటంటే దీనికి మంచి చక్కనైన రుచి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా, ఎక్కువసేపు అవసరం లేదు, కాసేపు అలా ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడానికి ఇప్పుడు కొత్తిమీరని నీట్గా ఉండేదాన్ని తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, ఇసుకుంటుంది. దాని కారణంగా కూడా మనం అప్సెట్ అవుతాం తినేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మన చికెన్ కూర సూపర్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పులుసు కానీ ముక్క కానీ ఎంత బాగా ఉడికాయంటే అంత బాగా ఉడికాయి. చూడండి ముక్క కూడా అలా అనగానే మెత్తగా కరిగిపోయే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా మిస్ కావద్దు, చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.